గా సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వ విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తరువాత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారతీయులు కలలుగన్న దాన్ని టీమిండియా సాధించింది. ఇదేనా చివరి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ అన్నారు విరాట్ కోహ్లీ. తాము సాధించాలనుకున్నది సాధించా ఉన్నారు. ఈ వరల్డ్ కప్ విజయానికి రోహిత్ అర్హుడన్నారు కోహ్లీ. టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత్ జట్టును చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఈ మ్యాచ్ ఒక చరిత్రని మోదీ ట్వీట్ చేశారు. టీమిండియాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. టీమిండియాను చూసి గర్వపడుతున్నామన్నారు. రోహిత్ శర్మకు పలువురు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మంచు విష్ణు అభినందనలు తెలియజేశారు. టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. సమిష్టి కృషితో భారత జట్టు అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఉత్కంఠ పరులో రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం ప్రతి భారతీయునికి గర్వకారణమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత ఖ్యాతిని మరింత పెంచారని కొనియాడారు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి బాణసంచ కాల్చి పండగ చేసుకున్నారు. 19వ ఓవర్ వరకు భారత్ గెలుస్తుందా లేదా అనే టెన్షన్తో క్రికెట్ అభిమానులు చాలా ఆందోళన పడ్డారు. ఐసీసీ కప్ గెలవడంతో ఒక్కసారిగా ఆనందంతో గంతులేశారు. టీమిండియా గెలవడంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జాతీయ జెండాలతో వాహనాల ర్యాలీ నిర్వహించారు యువకులు. టీమిండియాకు మద్దతుగా నినాదాలు చేశారు. వారసత్వ నగరంగా వరంగల్ను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యా వైద్యం అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ పర్యటనలో భాగంగా మెడికవర్ హాస్పిటల్ను సీఎం ప్రారంభించారు. ఖమ్మం విజయవాడ జగదల్పూర్ హైవేలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విద్యుత్పై ఏర్పాటైన నరసింహారెడ్డి విచారణ కమిషన్కు తన అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా పంపించారని చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఛత్తీస్గఢ్ నుండి 3.90 రూపాయలకు విద్యుత్ కొన్నామని వివరించారు జగదీష్ రెడ్డి. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 17 రూపాయలుగా ఉండేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని సిపిఐ నారాయణ ప్రశంసించారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డికి ప్రతిపక్షమే ఉండదని సూచించారు. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే మోదీ ప్రధాని అయ్యారని తెలిపారు నారాయణ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి గట్టి ప్రత్యర్థులు పార్లమెంట్లో ఉన్నారని వివరించారు. ఎమ్మెల్యే కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ నవాబ్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును 31 ఆగస్టు వరకు పొడిగిస్తూ జీవో నంబర్ 14 జారీ చేసింది ప్రభుత్వం. కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తరాంధ్రకు మళ్లీ స్పీకర్ పదవి రావడం సంతోషంగా ఉందన్నారు అయ్యన్న పాత్రుడు. స్పీకర్గా ఏది పడితే అది మాట్లాడటం ఇప్పుడు సాధ్యం కాదన్నారు ఆయన. కాకినాడ రేవులోని గోదాములలో తనిఖీలు నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ తనిఖీల్లో 7,000 టన్నులకు పైగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు మంత్రి నార్థన్ రెడ్డి. టీడీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జనార్దన్. మైనింగ్ వ్యవహారంపై ఎన్జీటీ ఆదేశాలను అతిక్రమించి ప్రకృతి సంపద కొల్లగొట్టారన్నారు. శ్రీకాకుళంలో తను కలిసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వారి నుండి వినతులను స్వీకరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. పోలవరం పరిశీలనకు వస్తున్న అమెరికా, కెనడాకు చెందిన నిపుణులు ఇవాళ ప్రాజెక్టును సందర్శించనున్నారు. 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలిస్తారు నిపుణుల బృందం. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి వైసీపీ కార్యకర్తలు నాయకులపై టీడీపీ, జనసేన దాడులు కొనసాగుతూనే ఉన్నాయని గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెడుతున్న దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి. తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరినట్టుగా తెలిపారు ఆయన.
ప్రభుత్వాలు మారితే వైస్ ఛాన్సలర్స్ ను మార్చిన సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు వైసీపీ నేత మేరుగు నాగార్జున. వర్సిటీలో రాజకీయ బెదిరింపులు, భౌతిక దాడులు పెరిగాయన్నారు. బీజేపీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని మెచ్చుకున్నారు ఆయన. రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా తమ భూములు కేటాయించవద్దని ఆందోళన చేశారు. తిరుమలలో అక్రమంగా నిర్మిస్తున్న శారదాపీఠం మఠాన్ని సీజ్ చేయాలని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. శ్రీవారి ఆలయ ఎత్తును మించి కట్టడాలున్నాయని తెలిపారు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. శారదాపీఠం పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని స్వామీజీ ఆరోపించారు. ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా తెలంగాణ సర్కార్ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిందని, త్వరలోనే గ్రూప్ 2-3 పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. ఎన్టీఆర్ జిల్లాలోని జిల్లా ఎన్నికల గోదాంను ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విద్యార్థులతో వినూత్నంగా అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారుల పలకలపై ఆయన జై భీమని దిద్దించారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్మాణాలు నాసిరకంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర కుటుంబాన్ని పరామర్శించారు కిషన్ రెడ్డి. ఇటీవల మృతి చెందిన చింతల తల్లి చిత్రపటం దగ్గర నివాళులర్పించారు ఆయన. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 28 మంది కార్పొరేటర్లకు గాను 22 మంది కాంగ్రెస్ తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. వైసీపీ పాలనలో గుంటూరు సర్వజనాసుపత్రి అధ్వానంగా మారిందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇక్కడి సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. బాసర IIITలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలు చెప్పుకునేందుకు వెళితే ఇన్ఛార్జ్ డైరెక్టర్ లెక్క చేయడం లేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంచిర్యాల తహసీల్దార్ ఆఫీసులో తప్పుడు దారిలో ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నీట్ పరీక్షలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మహబూబ్ నగర్ లో ఎంపీ డీకే అరుణ నివాసాన్ని ముట్టడించారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. సిబ్బంది పనితీరును పరిశీలించారు. జకాయపేట నియోజకవర్గంలో డయేరియా వ్యాప్తిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. డయేరియా విజృంభణపై TV9 వరుస కథనాలతో పారిశుద్ధ్యంపై ఫోకస్ పెంచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడల రేవులో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర కెరటాలు ఓఎన్జీసీ టెర్మినల్ ను తాకుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని ఎంపీ కిరణ్ కుమార్ సందర్శించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెడికల్ వ్యర్థాలను బీబీనగర్ చెరువు దగ్గర తగలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కిరణ్ కుమార్. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీలో నిధులు అందుబాటులో ఉన్నా అధికారులు ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను నిలదీశారు కౌన్సిలర్స్. వర్ధన్నపేటలో నకిలీ విత్తనాలు కొని మోసపోయామని ఆందోళనకు దిగిన రైతులకు ఎర్రబెల్లి దయాకర్ రావు సంఘీభావం తెలిపారు. రైతులను కలిసిన ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో మాట్లాడి నకిలీ విత్తనాలు అమ్మిన దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి మునిరత్నను నిలదీశారు వరదరాజులు రెడ్డి. అక్రమ కట్టడాలను ప్రోత్సహించారని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత హల్చల్ చేస్తోంది. గోశాల దగ్గర చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో స్థానికులు మహానంది వస్తున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట డిప్యూటీ డీఎంహెచ్ఓ పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ రిమ్స్ ఆసుపత్రి హెడ్ నర్స్ బానో చిన్నమ్మ ఆరోపించింది. 11 ఏళ్లు కాపురం చేసి ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చెందింది. శ్రీకాకుళంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ తీసుకుని ప్రాణాలు తీసుకోవద్దంటూ ప్లకార్డు ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా సార్వక్రమంలో రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ శిలా ఫలకాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ట్రైనీ ఐఏఎస్ లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు దిగువ ఎగువ కాఫర్ డ్యాంలతో పాటు పవర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్లంపల్లిలో సీపీఎం నేతలు ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ సర్కార్ ప్రకటించిన డిఎస్సీ పరీక్ష షెడ్యూల్ రద్దుకు డిమాండ్ చేశారు విద్యార్థులు. గ్రూప్ల పోస్టులను పెంచి డిఎస్సీని డిసెంబర్కు వాయిదా వేయాలంటూ మహబూబ్ నగర్లో ఆందోళనకు దిగారు. విధి నిర్వహణలో అధ్యాపకులు ఉద్యోగులకు పని ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరాములు. ఖమ్మం జిల్లా వైరా బాలికల పాఠశాలలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత భాస్కర్ పదవి విరమణ చేశారు. ఆయన్ను డీఓ సోమశేఖర్ శర్మతో పాటు విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంలో తొలిసారి సహాయ మంత్రులైన వారితో మోదీ భేటీ అయ్యారు. వారి అనుభవాలు ఆలోచనలు అడిగి తెలుసుకున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మార్గాల గురించి కూడా కొత్త సహాయ మంత్రులతో చర్చించినట్టుగా తెలిపారు ప్రధాని మోదీ. హర్యానా ప్రభుత్వం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కొత్త నేర చట్టాల అమలుకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందన్నారు అమిత్ షా. ఎన్ఎఫ్ఎస్ యూనివర్సిటీ క్యాంపస్ను దేశంలో 16 రాష్ట్రాల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. విపత్తుల నివారణలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు కీలకమన్నారు అమిత్ షా. ఢిల్లీలో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ విజయ దివస్ లో సిబ్బందికి 40% రిస్క్ అలవెన్స్ ప్రకటించారు. జార్ఖండ్లో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందన్నారు మాజీ సీఎం హేమంత్ సోరెన్. భూకుంభకోణంలో జైలు నుండి విడుదలైన సోరెన్ రాంచీలో భారీ ర్యాలీ చేశారు. బెంగళూరులో రైతు సంఘాలు రోడెక్కాయి. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పాడి రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. కోర్టులను దేవాలయాలుగా న్యాయమూర్తులను దేవుళ్లుగా అనుకోవడం అత్యంత ప్రమాదకరం అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. ప్రజా ప్రయోజనాలు పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందన్నారు జస్టిస్ చంద్రచూడ్. కోల్కతాలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జులై 12 వరకు పొడిగించింది. పోలీసు రిమాండ్ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించలేదని ఉద్దేశపూర్వకంగా తప్పించుకుని సమాధానాలు చెప్పారని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఉప ఎన్నిక జరిగే చింద్వాడా నియోజకవర్గంలో సీఎం మోహన్ యాదవ్ విస్తృత ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడాలని చెప్పారు ఆయన. వ్యోమగామలను అంతరిక్షంలోకి పంపేందుకు నాసా చేపట్టిన ప్రాజెక్టులో భారత్ భాగస్వామిగా ఉంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. దలైలామాకు అమెరికాలోని న్యూయార్క్ ఆసుపత్రిలో మోకాలి మార్పిడి చికిత్స విజయవంతంగా జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని ధర్మశాలలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ డిస్ప్లే పిక్చర్ను మార్చేశారు హీరో విజయ్ దేవరకొండ. కల్కి సినిమాలో అర్జునుడిగా గెస్ట్ రోల్ చేశారు విజయ్. తాజాగా ఆ క్యారెక్టర్ లుక్నే తన డీపీగా పెట్టుకున్నారు. కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. శుభవార్త ఏదైనా ఉంటే మేము స్వయంగా చెప్తామన్నారు. రూమర్స్ను నమ్మొద్దని అభిమానులను కోరారు.